Hi friends, welcome to Micro Kitchen. Inka ma channel evaraina subscribe chesukopothe subscribe chesukoni ma channel ni support cheyandi. Naaku telusu meer chestaru. Alage prati video ki like kuda cheyandi. Meer enni likes iste video anta baaga promote avutundi. Okay, inkendukle chustunnaru ga ee roju mana dish chepala pulusu. First manam fish ni baaga clean chesukovali. మీకు ఈ ఫిష్ నేమ్ ఏంటో తెలుసా? మీకు ఈ ఫిష్ నేమ్ తెలిసినా తెలియకపోయినా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఒక చిన్న గెస్, రీసెంట్గా హీరో చిరంజీవి కూడా ఇలాంటి చిన్న ఫిష్తోనే పులుసు చేశారు. సో మీకు ఇప్పటికే ఈ ఫిష్ నేమ్ తెలిసిపోయింది అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, అలా ఫిష్ హెడ్స్ అన్ని కట్ చేసి తీసేయాలి. తర్వాత ఫిష్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాష్ చేసిన ఫిష్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టుకుందాం. మీకు తెలుసా, చేపల పులుసు మట్టి పాత్రలో చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఆ మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మడిగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాలన్నీ దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాం. అలాగే ఆనియన్ టమాటో కట్ చేసి పేస్ట్ చేసుకుందాం. అలానే ఒక గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకొని పులుసు కోసం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా అండ్ కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకొని, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేగనియాలి. ఈ పేస్ట్ బాగా వేగినాక ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా ఆయిల్లో వేయించుకుంటూ ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుతూ వేగనివ్వాలి. బాగా వేగినాక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా,
ఆ రసం తీసుకొని కడాయిలో వేసుకుందాం. చూసారు కదా, కావాల్సినవన్నీ వేసేసాం. ఇప్పుడు కాసేపు మరిగిద్దాం. ఇప్పుడు మరిగించిన పులుసులో ఫిష్ వేసుకుందాం. ఫిష్ వేసుకున్నాక మళ్ళీ కాసేపు మరిగించాలి. వావ్, మన చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఏ మన చేపల పులుసు రెడీ అండ్ రెడీ టు సర్వ్. ఇంకా దించేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అలా పైన వేసుకుందాం. చూసారా, ఇలా చేస్తే తిన్నాకే కాదు చూడడం కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ ఫిష్ నేమ్ చెప్పలేదు కదా మీకు. అదేనండి, కట్టె పెరగలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన వీడియోని కూడా లైక్ చేయాలి మరి. థ్యాంక్ యూ.